కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ పెద్దపెట్టిన ఉత్సవాలకు ప్లాన్ చేస్తుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించే ఉత్సవ కార్యక్రమాల ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది. పరిపాలన పరంగా సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సర్కార్ సిద్దమవుతుంది. ఈ వేడుకల్లో అభివృద్ది, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాఖల వారీగా కార్యక్రమాల ప్రణాళికను అధికారులు సిద్దం చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు అభివృద్ది పనులపై ప్రత్యేక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తున్నారు. అలా అన్ని స్థాయిలో విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. శాఖల ప్రకారం సంబంధిత మంత్రుల సారథ్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని సూచించారు. ప్రజాపాలన విజయోత్సవాలలో రాష్ట్రంలో కొత్తగా 26 నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ నిర్వహించారు. గ్రామీణ క్రీడా ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ నేతృత్వంలో 1 నుంచి 7 తేదీ వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్టంలో 16 కొత్త నర్సింగ్ కళాశాలలతో పాటు 28 పారామెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తారు. 213 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొస్తారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ తదితర సేవలకు ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకుంటామని, ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమిస్తామని సీఎం ప్రకటించారు. ఈ క్రమంలో విద్యోత్సవాల్లో వాలంటీర్లుగా నియమించనున్నారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి పునాదిరాయి వేస్తారు. అటవీ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సఫారీ థీమ్ పార్క్, బొటానికల్ గార్డెన్లను ప్రారంభిస్తారు. దామరసరలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం కల ఒక యూనిట్ను జాతికి అంకితం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో 237 సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో తరగతులను ప్రారంభిస్తారు. కొత్తగా ప్రభుత్వం తలపెట్టిన క్రీడా విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేస్తారు. గడ్కేసర్లో బాలికలకు ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పనులు జరుగుతున్న మల్లేపల్లి, మేడ్చల్, నల్గొండ ఏటీసీలను ప్రారంభిస్తారు. ఐటీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఐటీ సిటీ ఏర్పాటు, ఇతరాత్ర ఒప్పందాలు చేసుకుంటారు. నగరంలోని గోషమహల్లో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనానికి భూమి పూజ చేస్తారు. అరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు. నిర్మాణం పూర్తయిన 6 మురుగునీటి శుద్ది కేంద్రాలను ప్రారంభిస్తారు. హెచ్సిఐటిలో ప్రాజెక్టులో భాగంగా చేపట్టే వివిధ పనులకు భూమి పూజ చేస్తారు. కేబీఆర్ పార్కు సమీపంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో 6 జంక్షన్లను అభివృద్ది చేసేందుకు 826 కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతారు. శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో ఇంద్రాశక్తి మహిళా బజార్ ప్రారంభిస్తారు.